1982 జూలై 12న ఏర్పాటై నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శివరామకృష్ణ కమిటీ సిఫారసు మేరకు నాబార్డు ఏర్పాటై నాబార్డులో 99.5% నిధులు నాబార్డులో 99.5% నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని 0.5% వచ్చేసి మరి ఆర్బీఐ ఏం చేస్తుంది? నాబార్డు ఎవరికి రుణాలని ఇవ్వదు, నేరుగా ఎవరికి ఇస్తుంది? బ్యాంకర్లకు ఇస్తుంది. ఇప్పుడు మీరందరు బ్యాంకులు, సహకార సంఘాలే కానీ బ్యాంకులే కానీ, నేను నాబార్డు 10,000 కోట్లు ఇచ్చిన, 10,000, 5,000 కోట్లు, 2,000 కోట్లు ఇచ్చి ఏం చెప్తా, నేను మీకు ఇచ్చిన డబ్బులు ఏంటిది వ్యవసాయ రంగం గ్రామీణ అభివృద్ధిలోనే మీరు ఇవ్వాలి అని సూచిస్తుంది. మరి ఎవ్వరికి రుణాలను ఇవ్వదు కానీ వ్యవసాయ రంగానికి కానీ గ్రామీణ అభివృద్ధికి కానీ మరి పరపతిని అందించే ముఖ్యమైన సంస్థ నాబార్డు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దాని ప్రస్తుత చైర్మన్ హర్ష కుమార్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ నాబార్డు 1986 సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూపులను బ్యాంకులకు అనుసంధానం చేసింది. సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూపులో మినిమం సభ్యుల సంఖ్య 10 నుండి 20. ఎస్హెచ్జేలో మినిమం సభ్యుల సంఖ్య 10 నుండి 20. మరి బ్యాంకులకు అనుసంధానం చేసింది. ఎందుకు? ఈ గ్రూపులకు రుణాలు ఇవ్వడం కొరకు అనుసంధానం చేసింది. షెడ్యూలు ప్రాంతాలలో అయితే, గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే ఎస్హెచ్జి బృందం 5 నుండి 20 మంది సభ్యులు. ఎస్హెచ్జిలో షెడ్యూల్డ్ ఏరియాలో అయితే 5 నుండి 20, మామూలుగా అయితే 10 నుండి 20. పేదరికానికి దిగువన ఉన్న మహిళలందరూ మరి ఎస్హెచ్జిలో మెంబర్స్గా ఉండవచ్చు. ఒక కుటుంబం నుండి ఒకరే మహిళ మరి మెంబర్గా ఉండాలి. అయితే బ్యాంకులకు అనుసంధానం కాగానే ఫస్ట్ 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు, రివాల్వింగ్ ఫండ్ అంటే కార్పస్, పెట్టుబడి. ఎస్హెచ్జిల ప్రధాన ఉద్దేశం ఏంది? ఇక్కడ దాని ప్రధాన ఉద్దేశం మహిళలలో పొదుపును ప్రోత్సహించాలి. అలా 2-3 సంవత్సరాలు వీళ్ళు సేవింగ్స్ చేయగానే వాళ్ళకు అవసరం ఉంటే రుణాలను అందించాలి. ఒక్కొక్క పర్సన్కు గరిష్టంగా 100,000 రూపాయల వరకు పావులో వడ్డీకే రుణాలను అందించడం జరుగుతుంది. 100,000 రూపాయల వరకు రుణాలను ఇస్తారు. ఎస్హెచ్జి ప్రధాన ఉద్దేశం ఇక్కడ మహిళలలో పొదుపును ప్రోత్సహించి మరియు వారికి రుణాలను అందించి ఉపాధిని కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో అత్యధిక స్వయం సహాయక గ్రూపులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 9.54 లక్షల గ్రూపులు ఉన్నాయి. 94 లక్షల మంది సభ్యులు ఏపీలో ఎస్హెచ్జిలో ఉన్నారు. మరి మీరు కూడా ఎవరు, మీరు కూడా చాలామంది గ్రూపులో ఉండి ఉండొచ్చు. అయితే ఎస్హెచ్జిలో కులంతో సంబంధం లేదు, పేదరికానికి దిగువన ఉన్నటువంటి వారు మెంబర్స్గా ఉండొచ్చు. అయితే 94 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ 2 ప్రోగ్రాం తీసుకొచ్చిండు. ఇక మీకు ప్రతి ఎస్హెచ్జిలో ఉన్నటువంటి ప్రతి మహిళకు 10,000 రూపాయలు అందించడం జరిగింది. 2,500, 3,500, 4,500. మొత్తానికి 10,000 రూపాయలు 3 చెక్కులు ఇవ్వడం జరిగింది. పసుపు కుంకుమ 2 కింద మరి వీరికి ఆర్థిక సహాయం కొరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం మరి సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూపులను బ్యాంకులకు అనుసంధానం చేసింది నాబార్డు. ఈ ఎస్హెచ్జిలకు రుణాలను, ఈ స్వయం సహాయక గ్రూపులకు రుణాలను ఇవ్వమని చెప్పింది నాబార్డు. ఓన్లీ బ్యాంకులు ఏ ఇస్తున్నాయంటే బ్యాంకులు ఇస్తున్నాయి, ఇదొక ప్రాసెస్. తర్వాత 2011 మనకు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక సహకార బ్యాంక్ వచ్చింది.
శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనే ఒక సహకార బ్యాంకు రావడం జరిగింది. ఎప్పుడు? 2011. అయితే ఈ బ్యాంక్ ఎవరికైనా రుణాలను ఇస్తుంది, ఏ రంగానికైనా ఇస్తుంది, వ్యవసాయ రంగం కానీ మరి వ్యాపార రంగం కానీ. అయితే ఏం చేశారంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎస్పెషల్లీ ఎస్హెచ్జీలకు రుణాలను ఇవ్వడం కొరకు ఒక బ్యాంక్ ఉండాలని చెప్పి శ్రీనిధి బ్యాంకును 2013 చిత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనిధి బ్యాంకును 2013 సపరేట్గా అందులో నుండి ఆ శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుండి శ్రీనిధి బ్యాంకును 2013 చిత్తూరులో మన కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసింది. అయితే ఇందులో సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూపులకు త్వరగా రుణాలనిచ్చే సంస్థ ఏదని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ఎగ్జామ్స్లో శ్రీనిధి బ్యాంక్. శ్రీనిధి బ్యాంక్ 48 గంటలలోపు రుణాలు ఇవ్వాలి. దరఖాస్తు చేసుకున్న 48 గంటలలోపు అర్హత ఉంటే ఆ గ్రూప్కు రుణాలు ఇవ్వాలి. మరి ఎంత శాతం వడ్డీ రేటు తీసుకుంటుంది? 13%. ఎంత? 13%. ఎలాంటి 13%? ఇక్కడ బ్యాంకుల ద్వారా అయితే అది పావులో వడ్డీ, తర్వాత చెప్తా. 13%. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకోరు. మరి బ్యాంకుల ద్వారా తీసుకుంటే మాత్రం అక్కడ పావలా వడ్డీ తీసుకుంటారు. పావలా వడ్డీ అంటే 3%. ఈ పావలా వడ్డీ పథకాన్ని 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూప్ మహిళలకు 3% వడ్డీకే రుణాలు ఇవ్వడం కొరకు పావులా వడ్డీ పథకాన్ని మనకు రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు. 2013 మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాడు. అదేవిధంగా 2009 వైఎస్ఆర్ అభయహస్తం పథకం వచ్చింది. దీన్ని రోషయ్య ప్రారంభించాడు. వైఎస్ఆర్ అభయహస్తం పథకం అంటే 18 నుండి 59 సంవత్సరాల లోపున్న ఎవరైనా పొదుపు చేయొచ్చు. 60 సంవత్సరాలు నిండితే వీరికి ఆదాయ మార్గం ఉండదు. ఎవరికి? స్త్రీలకు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. 60 సంవత్సరాలు దాటిన స్త్రీకి నెల నెల పింఛను వచ్చే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ వైఎస్ఆర్ అభయస్థ పథకంలో ప్రతి మహిళ రోజుకు కనీసం 1 రూపాయి పొదుపు చేయాలి. సంవత్సరానికి 365 రూపాయలు పొదుపు చేయాలి. 60 సంవత్సరాలు నిండిన తర్వాత మరి ఆ స్త్రీకి 500 నుండి 2200 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. లాస్ట్ టైం చాలా ఎగ్జామ్లు అడిగిండు వైఎస్ఆర్ అభయస్థ పథకంలో మరి సంవత్సరానికి కనీసం ఒక స్త్రీ ఎంత పొదుపు చేయాలన్నారు? 365 రూపాయలు పొదుపు చేస్తే వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి 500 నుండి నెలకు 2200 వరకు పెన్షన్ సౌకర్యం ఉంటుంది. అది అక్కడ ఉన్నటువంటి విషయం. సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూపులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇంతకుముందుసారి చెప్పినట్టు ఇసుక నిర్వహణ కార్యక్రమాలు, పాల సేకరణ, వరిధాన్యం కొనుగోలు, అదేవిధంగా చేనేత వస్త్రాల అమ్మకం ఇవన్నీ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో అనంతపురంలో ఇందుర్తి గ్రామంలో ఇటుకల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురంలోని ఇందుర్తి గ్రామంలో ఇటుకల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి విషయం. మనకు అందరికీ తెలియదు డ్వాక్రా ఎస్హెచ్జీలు 2 వేరు, అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఇది మనకు ఈ డ్వాక్రా, అదేవిధంగా వెలుగు, సెర్పు, ఐకేపీ, మెప్మా, శ్రీనిధి బ్యాంక్ కాన్సెప్ట్ల ముఖ్య ఇవన్నీ కూడా మహిళలను పేదరికం నుండి బయటకు తీసుకురావడమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి తర్వాత మీకు అందరికీ తెలుసు పథకాలంటే ఒక సీక్వెన్స్గా ఉంటాయి. ఆరోగ్య పథకాలు ఒకసారి, ఆ తర్వాత మనకు పోషక పదార్థాలు ఒకసారి. ఇప్పుడు మనం చూస్తే మనకు 2005 జనని సురక్ష యోజన వచ్చింది. 2005 పథకం ఏంటిది? అది మన గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు ఇంటికానే డెలివరీ అవుతారు. అప్పుడు మరి శిశు మరణాలు, మాతామరణాలు జరుగుతాయి. ఇలాంటి ప్రజ్ఞంతో ఉన్న స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రులకు ఆశా వర్కర్లు తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేలా చూడాలి. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం
మరి మాతా శిశు మరణాలను తగ్గించడం. 2005లో ఇంకో పథకం వచ్చింది, ఎన్ఆర్హెచ్ఎం, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. గ్రామీణ ప్రాంతాల వారికి మంచి వైద్య సౌకర్యం కల్పించడం. మరి అదేవిధంగా 2010లో ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన పథకం వచ్చింది. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన గర్భిణితో ఉన్న స్త్రీకి కానీ బాలింతకు కానీ పోషక పదార్థాలు అందించడం కొరకు విడతల వారీగా 4,000 రూపాయలు వారి అకౌంట్లో వేయడం కొరకు ఈ పథకం వచ్చింది. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మాతా శిశు మరణాలను తగ్గించడం. 2016లో పథకం పేరు మార్చారు. ఏ విధంగా మార్చారు? ప్రధానమంత్రి మాతృత్వ వంద యోజన పథకంగా మార్చారు. అమౌంట్ కూడా పెరిగింది, 6,000 రూపాయలు ఇస్తారు. మన దగ్గర ఏపీలో చంద్రబాబు నాయుడు మరి అన్న అమృత హస్తం పథకాన్ని 2017లో విజయవాడలో ప్రారంభించింది. అన్న అమృత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గర్భిణితో ఉన్న స్త్రీలకు కానీ బాలింతలకు కానీ పౌష్టికాహారాన్ని అందించడం కొరకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 104 ICDS కేంద్రాలలో ఈ పథకం అమలవుతుంది. శాంపుల్గా ప్రవేశపెట్టి రాష్ట్రం మొత్తం కాదు, సెలెక్టెడ్ ఏరియాస్ 104 ICDS కేంద్రాలలో ఈ పథకం మనకు అమలవుతుంది. అంటే తర్వాత మనకు చంద్రన్న దీవెన కూడా ఒకటి వచ్చింది. ఏంది చంద్రన్న దీవెన పథకాన్ని మన కాకినాడలో ప్రారంభించడం జరిగింది. చంద్రన్న దీవెన అంటే బాలింతలకు పోషక పదార్థాలను అందించడానికి. ఇవన్నీ కూడా పోషక పదార్థాలకు సంబంధించినటువంటి విషయం మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక పథకం వస్తే దాన్ని లింక్ అనేది తీసుకొని వెళ్ళాలి. ప్రస్తుతం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? మేనకా గాంధీ. రాష్ట్రంలో ఎవరు? రైట్. అయితే కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖను 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోర్ట్ఫోలియోను 2006లో క్రియేట్ చేయడం జరిగింది. మనం చూడండి, ఆర్ట్ ఉంది, HEART. ఆర్ట్ అంటే హృదయం అనుకుంటాం, అంతేనా? హెల్ప్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్, రెస్క్యూ టెర్మినల్. హెల్ప్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్, రెస్క్యూ టెర్మినల్. ఈవ్ టీజింగ్ గురవుతున్న స్త్రీలు కానీ అత్యాచారానికి గురవుతున్న స్త్రీలు కానీ సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్ 1091. మరి కేంద్రంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు 112. ఏ అవసరం ఉన్నా దానికి ఫోన్ చేస్తే నీకు అంబులెన్స్ పంపించాలా, ఫైర్ ఇంజన్ పంపించాలా, పోలీసు వాళ్ళని పంపించాలా అనేది కనెక్ట్ చేస్తారు. 112 ఏ సర్వీస్కైనా మనం సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్ 112. మరి మనకు కూడా ఏపీలో ఒక యాప్ తయారు చేశారు, అభయ్ యాప్. అదే డౌన్లోడ్ చేసుకుంటే మరి మీరు ఎక్కడ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు దాన్ని టచ్ చేస్తే సంబంధిత పిఎస్కు పోతుంది, ఇంకా వాళ్ళు కనెక్ట్ అవుతారు. మరి అత్యాచారానికి గురైన మహిళకు కనీసం 4,00,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని జాతీయ న్యాయసేవల చట్టం పేర్కొంది. కనీసం 4,00,000 రూపాయలు ఇవ్వాలని జాతీయ న్యాయసేవల చట్టం పేర్కొనడం జరిగింది. మీకు తెలుసు, ఇక నిర్భయ చట్టం 2013 ఫిబ్రవరి 3 నుండి అమల్లోకి వచ్చింది. ఎవరైనా సరే అత్యాచారం చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష, యాసిడ్ దాడి చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 10,00,000 జరిమానా, మరి వెంటబడి వేధించినా, స్త్రీలను నగ్నంగా ఫోటోలు తీసినా, మరి ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 375, సెక్షన్ 376 ప్రకారం నిర్భయ చట్టం కింద కేసు నమోదు అవుతుంది. మనకి ఇటీవల ఎక్కువ పేపర్ చదవాలి, బాగా వస్తుంటాయి. మన ఎస్ఐలో 2-3 బిట్లు వచ్చినాయి. సెక్షన్ 377 ఏంది, సెక్షన్ 497 ఏంది, సెక్షన్ 498 ఏంది. మీకు తెలుసు గృహహింస చట్టం 2005లో వచ్చింది. చేసుకున్నటువంటి భార్యను కుటుంబ సభ్యులు ఎవరు హింసించినా మరి చట్టరీత్యా నేరం. సెక్షన్ 498A ప్రకారం కుటుంబ సభ్యులందరినీ కూడా అరెస్టు చేయడం జరుగుతుంది. మరి సెక్షన్ 497 కూడా ఒకటి వచ్చింది.
ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 497 ఇటీవల దీపక్ మిశ్రా ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన దీపక్ మిశ్రా ధర్మాసనం ఏం చెప్పిందంటే అక్రమ సంబంధం చట్టబద్ధమే. పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ భర్తతో కాకుండా ఎవరితో వెళ్ళినా అది లీగలే, అది ఆమె ఇష్టం, కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎగ్జామ్లో కూడా వచ్చింది. తర్వాత సెక్షన్ 377 మీకు తెలుసు. సెక్షన్ 377 ఏంటి? ట్రాన్స్జెండర్ అంటే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడోళ్ళు ఆడోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, మొగోళ్ళు మొగోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇది నేరము కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అదే దీపక్ మిశ్రా ధర్మాసనం ఐదుగురు సభ్యులతో కూడిన ఆ జడ్జిలు తీర్పు చెప్పారు. ఆ తర్వాత శబరిమలై దేవాలయంలో 10 నుండి 50 సంవత్సరాల లోపున వారు వెళ్ళకూడదు అని నిబంధన ట్రెడిషనల్గా ఉండే. అందులో కూడా ఈ దీపక్ మిశ్రా ధర్మాసనం మరి శబరిమలై దేవాలయంలోకి ఏ వయసు మహిళ అయినా వెళ్ళొచ్చని తీర్పు చెప్పింది. సో ఇటీవల వచ్చినటువంటి ఇవి కేసులు, మరి సుప్రీంకోర్టు ఏది చెప్తే అదే ఫైనల్. అది లేటెస్ట్గా మనకు వచ్చినటువంటివి చదవాలి, పేపర్లలో అప్డేటెడ్గా ఉంటే వస్తుంది. ఇక లాస్ట్ నేను ఒకటి లింక్, చాలామందికి అర్థం కాదు. ఫస్ట్ మనకు ఇందిరా ఆవాస్ యోజన వచ్చింది 1985లో. ఏంటిది? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఇండ్ల నిర్మాణం కొరకు. దానిలో కేంద్ర ప్రభుత్వం 75%, రాష్ట్ర ప్రభుత్వం 25% ఖర్చు చేయాలి. 70,000 రూపాయలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. ఆ 70,000లో 75% కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 25%. 1985 తర్వాత 2005లో JNNURM వచ్చింది. JNNURM జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ పట్టణ ప్రాంతాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి. మౌలిక సౌకర్యాలు అంటే రోడ్లు వేయాలి, త్రాగునీరు అందించాలి, అన్ని ఫెసిలిటీస్. 2007లో రాజీవ్ ఆవాస్ యోజన వచ్చింది. పట్టణ ప్రాంతాలలో పేదలకు ఇండ్ల నిర్మాణం కొరకు రాజీవ్ ఆవాస్ యోజన వచ్చింది. బాగానే ఉంది ఇది. 150,000 రూపాయలు ఇస్తారు కేంద్రం, 75,000 రాష్ట్రం, 75,000 ఇస్తారు, 50-50. తర్వాత ఈ పథకాలను విలీనం చేసి 2000లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన వచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వచ్చింది. 30 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మిస్తారు, 30 చదరపు అడుగుల స్థలంలో. 2022 వరకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ ఇండ్లు కట్టించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందిరా ఆవాస్ యోజన అది ఎస్సీ ఎస్టీలకే, రాజీవ్ ఆవాస్ యోజన అది కులంతో సంబంధం లేదు పట్టణ పేదలకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ. 2.5 లక్షలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకున్నటువంటి 2.5 లాక్స్, కేంద్రం 1.5 లక్ష, రాష్ట్రం 1 లక్ష. 2.5 లాక్స్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కేంద్ర రాష్ట్రాల నిష్పత్తి 60:40, 30 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిస్తారు. మరి 2022 వరకు దేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ ఇండ్లు కట్టించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఒకవేళ కొండ ప్రాంతాల వారికైతే 10,000 రూపాయలు ఇంకా అదనంగా కేంద్రం ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ కింద 12,000 రూపాయలు కూడా అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఆంధ్రప్రదేశ్లో దేంతో ఏ పేరుతో అమలు చేస్తున్నారు? ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం. పట్టణం అయితే పట్టణం, గ్రామీణ అయితే గ్రామీణ. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం పేరు మీద అమలు చేయడం జరుగుతుంది. చాలామంది మన యూట్యూబ్ ఓపెన్ చేయగానే వస్తుంది 4 లక్షల ఇండ్లు కట్టించుండు చంద్రబాబు నాయుడు అని. చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారు? అరే మాకు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టించుండు అంటారు. 1 లక్ష రూపాయలు ఇస్తేనే చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టించడం మీరు చెప్తున్నారు,
మరి లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మరి ఆయన పేరు ఎందుకు చెప్తలేరని నేను ఇక్కడ అడుగుతున్నా. అర్థమైందా? పథకాలు ఇవన్నీ కేంద్రము రాష్ట్రం అనేది కాకుండా ఒక లింక్ వస్తే ఆ లింక్లో ఉన్న పథకాలన్నీ చదవాలి. వాడేమని అడుగుతాడు, ఒకసారి ఎగ్జాంపుల్ అడిగిన రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని ఏ పథకంలో భాగంగా అమలు చేస్తున్నారని వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఆ పథకంలో భాగంగా అమలు చేస్తుంది. లాస్ట్ టైం తెలంగాణలో ఒక బిట్ వచ్చింది పంచాయతీ సెక్రటరీలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం, సారీ ఇప్పుడు మన ఏపీలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ అనే పథకానికి పథకం దేనిలో భాగంగా అమలవుతుందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఆ పథకం రన్ చేయడం జరుగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లు వేస్తే ఆ డబ్బులు కూడా వాడుకొని ఇళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ తీసుకుంటా రావాలి. నాకు కూడా ఓపిక లేదుగా, ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక క్లాస్ అయిపోయింది. ఎనీవే కాసేపు చెప్దామని మిత్రుడు అన్నందుకు, ప్రజెంట్ నేను కూడా ఎంప్లాయే, అతను కూడా సురేష్ కుమార్ కూడా ఎంప్లాయే, ఇద్దరం మిత్రులం, కాసేపు కలిసిపోదామని వచ్చాం. అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఓకేనా? మీరు దేనికి ప్రిపేర్ అవుతారో నాకు తెలియదు. ఈ ఓకే, నేను ఆల్ సబ్జెక్ట్ అండర్ ఒకసారి ఏరియా దిగిందంటే అండర్ మై కంట్రోలే, నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని. అంతేగా ఇదంతా ఏముండదు, సబ్జెక్ట్ ఆల్ ఎంఎస్సి మ్యాథ్స్ నాది, చెప్పేది హిస్టరీ పాలిటిక్ అంతే. చిన్నప్పుడు అన్నారు చదువు, మా స్కూల్కి పోయినప్పుడు అన్ని సబ్జెక్ట్ చదువుతాం. ఎంఎస్సి మ్యాథ్స్ తర్వాత ఏం చదవలే, పాలిటీ హిస్టరీ ఎకానమీ అన్ని ఏదైనా సరే మనసు దిగిన అంటే కనెక్టివిటీలోకి వెళ్ళిపోతుంది. అది అక్కడ మ్యాథ్స్ చెప్పాలి, ఎందుకంటే చదివింది చెప్పాను నేను, కొత్తగా ఆలోచించాలి. ఇంతకుముందుకు వచ్చాను, మిత్రుడికి కొన్ని పథకాలు చెప్తున్నాడు, నేను కూడా రాసుకున్నాను. ఒక లక్షణం తెలియని ఎప్పుడైనా రాసుకోవాలి, ఎందుకో కూర్చున్నా నాకు తెలియదు. నేను కూడా చెప్పేటప్పుడు మళ్ళీ కొత్తగా అప్డేటెడ్ చూసి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. జస్ట్ నా రైటింగ్ మీకు అర్థం కాదు, బట్ అవి నాకు తెలియలే రాసుకున్నా. కొత్తదనంతో చెప్పాలంటే అప్డేట్ అయ్యి చెప్పాలి. నాకు తెలిసిన ఆయనకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలిసిన నాకు తెలియకపోవచ్చు. ఎప్పుడు ఆ ఫీలింగ్ రాయగానే ఏం చేయాలి, వినాలి, రాయాలి, ఇంటికి పోయి చూసుకోవాలి, బుక్ బంద్ చేసి ఒకసారి ఆలోచించాలి ఇలా పథకం ఏందని. మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదనరా అని ఎగ్జామ్ 4-5 బిట్లు వస్తాయి, సుమారు గంట సేపు చెప్పాలి ఆ పథకం. అట్లా ఆలోచించాలి పథకం గురించి ఏందని. ఆలోచించినప్పుడు మళ్ళీ రాయాలి, అయిపోయినాక అప్పుడు ఎంతసేపు అయినా గుర్తుంటుంది. బట్టి పట్టడము, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం అట్లా రాదు. కాబట్టి అది అక్కడ ఉన్న ఉద్దేశం. ఎనీవే నాకు టైం ఇచ్చిన థ్యాంక్స్.